SSMB28 ఆ మూవీకి సంబంధించి ప్రీ బిజినెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఏకంగా నెట్ఫ్లిక్స్ లో భారీ మొత్తంలో కొనుగోలు చేసింది నెట్ఫ్లిక్స్ ఈ మూవీని అని చెప్పి అంటున్నారు. ఎలా చూడాలి? యా, ఇది ఒక రికార్డే. కానీ అంటే ఆల్మోస్ట్ నెట్ఫ్లిక్స్కి ఒక 80 crores ఏమో అమ్ముడుపోయింది అనమాట. ఇంకా నిజాం రైట్స్ అమ్ముడుపోకముందే ఓటీటీకి వెళ్ళడం ఇంత రేటు కనడం అది గ్రేటే. యాక్చువల్గా చెప్పాలంటే అంటే దీంట్లో రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి మహేష్ బాబు గారి మీద ఉన్న నమ్మకంతో అనుకోవచ్చు, లేదా ఫస్ట్ టైం త్రివిక్రమ్ గారు పాన్ ఇండియా సినిమా అనుకోవచ్చు అని రకరకాల మంది అనుకున్నప్పటికీ మెయిన్ నిజం మాత్రం రాజమౌళి గారి హీరో అని చెప్పేసి వచ్చింది. ఎందుకు చెప్పనా, త్రివిక్రమ్ గారు ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా తీస్తున్నారు. అంటే ఫస్ట్ టైం కాబట్టి రేట్ తక్కువే ఇవ్వాలి, కానీ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే సరే పాన్ ఇండియా ఏమో అని చెప్పి ఒక క్రేజ్ ఉన్నప్పటికీ కూడా త్రివిక్రమ్ గారికి ఏంటంటే తన కెరీర్ హిట్ వస్తే అది ఎక్కడికో వెళ్ళిపోయే హిట్ ఉంటుంది, ఫ్లాప్ వస్తే అమ్మో అనుకునే ఫ్లాప్ వస్తుంది. లైక్ మన అజ్ఞాతవాసి లాంటివి మాట్లాడుకుంటా ఈ విధంగా కొన్ని ఉండేసరికి ట్రయల్ అండ్ ఎర్రర్ వెర్షన్లో వాళ్ళు భయపడతారు కొంచెం, అమ్మో ఏంటిది అని చెప్పేసి. అంటే లిస్ట్ ఒక క్యాజినోలో ఒక నెంబర్ వేసినట్టుగా వేసేసి లక్ చూసుకోవడమే తప్పితే, ఒక లక్కీ లాటరీ లాగా కొనడమే తప్పితే ఏం ఉండదు బేసిక్గా. అంటే బిజినెస్ వైజ్గా ఆలోచించిన వాళ్ళకైతే భయపడతారు, అర్థం కాదు, ది కాంట్ స్పెక్యులేట్ అనమాట. కానీ ఈవెన్ ఇప్పుడు నెక్స్ట్ మహేష్ బాబు గారి విషయం తీసుకున్నా కూడా ఒక సినిమా మరీ హిట్ అయితే ఒక సినిమా మోస్తారు ఆడుతుంది ఓ విధంగా పర్వాలేదు అన్నట్లుగా. సో ఈ విధంగా కూడా కొన్ని కొన్ని వస్తున్నాయి. పెట్టాలి అనుకున్నప్పుడు అంటే ఇప్పుడు 80 crores అంటే కంప్లీట్ థియరిటికల్ రైట్సే 75 crores, 75 crores ఉంటున్నాయి ఈ మధ్య. అది కూడా 150-200 crores సినిమాలకి ఇవాళ రేపు ఏది మొన్న. ఇప్పుడు వాల్తేరు వీరయ్య కూడా 87 crores అమ్ముడుపోతే వీరసింహారెడ్డి 75 crores అమ్ముడుపోయింది. సో ఇట్లా ఉంటాయి థియరిటికల్ రైట్స్, ఇలా ఉంటాయి. ఓటీటీకి ఇంత రేట్ అనేది నిజంగా గొప్ప. సో ఇది ఎందుకు వచ్చింది అంటే నెక్స్ట్ రాజమౌళి గారి సినిమా 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ప్రాజెక్టు మహేష్ బాబు గారితో తీస్తున్నానని చెప్పడం, అండ్ నెక్స్ట్ అదే టైంలో ఆయన హాలీవుడ్ డైరెక్టర్స్తో నేను కలిసి సినిమాలు చేస్తానని చెప్పడం, నెక్స్ట్ అమెరికా వాళ్ళ ఎప్పుడైతే ఉన్నారో హాలీవుడ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒప్పందం పెట్టుకొని సగం వీళ్ళని సగం వాళ్ళని పెట్టుకుంటున్నట్టుగా ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఇది అన్నట్టుగా అనౌన్స్ చేసేది జరిగింది. లైక్ ఒక పెద్ద అవతార్ లాగా, అవెంజర్స్ లాగా ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్టు, అడ్వెంచరస్ థ్రిల్లర్ అన్నట్టుగా రకరకాల వార్తలు వచ్చాయి. ఈ టైంలో మహేష్ బాబు గారికి గ్లోబల్ వైడ్గా ఒక క్రేజ్ వచ్చింది. ఓ ఈయన నెక్స్ట్ సినిమాలో ఇతనంట హీరో, ఇతను పెట్టి ఇలా తీస్తున్నారంట, ఆయన ఏంటో, ఆయన ఎవరో, ఏం సినిమాలు చేశాడు, ఇలాంటి క్రేజ్ వచ్చిన టైంలో అది మహేష్ బాబు గారు కూడా ఫస్ట్ టైం పాన్ ఇండియాకి వెళ్ళడం. ఇంతకుముందు ఎప్పుడైనా హిందీలో కూడా రిలీజ్ చేయాల, పాన్ ఇండియాకి వెళ్ళడం. ఇలా ఇన్ని కలిసి వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వేసుకొని ఒక 80 crores ఆఫర్ చేసింది. వాళ్ళకి మంచి అమౌంట్ అది, ఇంకా చెప్పాలంటే డైరెక్ట్ ఓటీటీకి ఇచ్చుకోవాల్సిన రేట్ అది చెప్పాలంటే. అయినప్పటికీ కూడా ఇంకా దాని బడ్జెట్ ఎలా ఉన్నా కూడా నెక్స్ట్ నైజాం రైట్స్ అయితే ఇంకా అమ్ముడు పోలా, ఇటు వెళ్ళిపోయాయి, సీడెడ్ మిగతా రైట్స్ అన్నీ అమ్ముడుపోయాయి. అండ్ మహేష్ బాబు గారి సినిమాకి తన కెరీర్లో నాకు తెలిసినంతవరకు అయితే ఇదే ఒక బిగ్గెస్ట్ లైక్ యూనో అచీవ్మెంట్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకేమన్నా అనుకోవచ్చు. ఇంత రేట్ పలకడం ఓటీటీ అనేది అది ఒక రికార్డ్ చెప్పాలంటే. మహామహా హీరోలకు కూడా దక్కవు, పెద్ద పెద్ద బాలీవుడ్ హీరోలకు కూడా ఎప్పుడు ఇట్లాంటివి దక్కల. అంటే బిఫోర్ రిలీజ్ అది కూడా మన ఏంటి థియేటర్స్కి ఆ రైట్స్ కూడా అమ్ముడుపోకుండా దీనికి ఇంత రావడం అనేది గ్రేట్. ఎప్పుడైనా ఓటీటీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు థియేటికల్ రైట్స్ ఎంతకి ఇచ్చారు, వీళ్ళు శాటిలైట్ ఎంతకు ఉన్నాయి, మన ఓటీటీకి ఎంత పెట్టుకోవాలి, ఈ టైం క్యాలిక్యులేషన్స్ వేసుకుంటారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా ముందే ఇవ్వడం అనేది ఇండస్ట్రీ మొత్తం ఒక షాక్లో ఉంది. ఇది ఒక రకమైన క్రేజ్ అనుకోకుండా ట్రిపుల్ ఆర్ వల్ల వచ్చిందనే చెప్పుకోవచ్చు అంతే. ఈ సినిమాకి సంబంధించి లీకులు కూడా బయటకు వస్తున్నాయని చెప్తున్నారు, ఏంటి అసలు? ఇక్కడ ఏమన్నా సారథిలో సెట్ వేసి ఆ ఫైట్ సీక్వెన్స్లు అవన్నీ చేస్తుంటే జగపతి బాబు గారి మీద, మహేష్ బాబు గారి మీద, ఇంకా వాళ్ళు అటు వెళ్ళే కుర్రాళ్ళు ఉంటారు కదా అక్కడే, మెట్రో స్టేషన్ పిల్లలందరూ అక్కడే ఉంటారు, గేట్ బార్లుగా తెరుచుకుని వీళ్ళ లోపల షూటింగ్లు ఏముంటుంది. ఒక ఫోటోలు గీటలు ఒకటి రెండు తీసేసరికి ఏంటంటే మహేష్ బాబు గారి లుక్ బయటకు వచ్చేసింది, ఓహో ఇలా ఉంటాడు దీంట్లో అని చెప్పేసి. ఆయన ఏదో కట్టుకొని రెడ్ చెక్ షర్ట్ వేసుకొని ఒక టైప్ ఆఫ్ లుక్లో ఉన్నారనమాట, లుక్ బయటకు వచ్చేసింది. ఒకటి కాదు 4-5 ఫోటోలు తీశారు, కొంతమంది 2-3-6 సెకండ్స్ వీడియోలు కూడా తీశారు.
తెలిసిపోయింది ఇదా జరిగింది అని చెప్పేసి అంతే. సో ఇవే లీకులు. కానీ లీకులు అంటే ఇప్పుడు వీళ్ళే జనం మధ్యలోకి వెళ్ళారు, అది ఇంతే, దాన్ని ఏం అనలేవు లీక్స్ గురించి. బికాజ్ కొన్ని కొన్ని సినిమాలు జనం మధ్యలోనే షూట్ చేసుకోవాల్సి వస్తుంది, ఏదన్నా ఊర్లో జంక్షన్లోనో లేకపోతే ఫ్లైఓవర్స్ పైన. అన్నీ మనం క్లోజ్ చేయలేం కదా, అలాంటి ప్రతిదానికి సెటిల్ వేసుకుంటూ కూర్చోలేము. అవుతాయి సినిమాకి లీకులు, కానీ ఒక రకం ప్లస్ అనుకోండి, పెద్ద మైనస్ ఏముంది దాంట్లో? ఆయన లుక్ రిలీజ్ అయింది, ఇప్పుడు దాని గురించి కథ ఏం బయటికి రాలేదు కదా. కానీ లీక్స్ అనేవి కూడా ఎవరైనా చూసిన వాళ్ళు, ఈరోజు రేపు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి అది వెంటనే వాళ్ళ ఉత్సాహం ఏంటంటే అది వెంటనే వాళ్ళ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి, అదొక ఇదిలాగా ఒక స్టేటస్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు చెప్పడం అంటే వాడి వల్ల కొంచెం నష్టం అవుతుంది, అది వాళ్ళు ఊహించుకోలేరు. కానీ ఆ నష్టం కంటే కూడా వీళ్ళ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చూసారా అది చాలా ఎక్కువ అనమాట. వాళ్ళకి అదే ఖరీదైన బహుమతి, దాన్ని కూడా మనం ఏం చేయలేము, నియంత్రించలేని సిట్యువేషన్ ఇది. స్టూడియో లోపల ఉన్నా కూడా బయటకు రావడం అనేది మాత్రం ఇంకా అది వాళ్ళ మిస్టేకే, ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం కట్టుదిట్టంగా ఉండాలి. ఆ విధంగా చేసుకుంటేనే బెటర్. ఈవెన్ మొన్న ఈ 10 రోజులు ఇంకా నడుస్తుంది షూట్ అక్కడ సార్దిలోనే, వాళ్ళు ఏదో ఫైట్ సెటప్ అవన్నీ రోపు గీప్ అవన్నీ పెట్టేసరికి బయట జనాలు ఆటోమేటిక్గా చూస్తారు. దాన్ని కనుక ఇంకా చెప్పాలంటే సార్ది పక్కన అన్నపూర్ణలో కూడా ఆ పక్కన ఉండే బిల్డింగ్స్లో ఇవన్నిటికీ ఆ బిగ్ బాస్ హౌస్ కనపడతా ఉంటుంది. వాళ్ళు రోజు అక్కడికి వచ్చి ఇలా చూడొచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం టాస్కులు ఇస్తున్నారు అని చెప్పి. అండ్ అలాగే నామినేషన్లు ఎవరున్నారో కూడా బయటకు వచ్చేస్తుంది, ఎవరెవరు అట్లా నిల్చుంటున్నారు అవన్నీ చూస్తారు జనాలు. ఇంతే ఇక స్టూడియోస్ మనం ఏం చేస్తామని చెప్పి అలా అని చెప్పి ఆ బిల్డింగ్లని కూలగొడతామా డక్కన మాలు కూల్చున్నట్టు. ఎవరు ఏం చేయలేరు, జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి. అది మన మన సెల్ఫ్లో ఉండాలి. ఏదైనా కీలకమైన సీన్స్ ఏమో ఉన్నాయి అనుకుంటే సార్ది ఒకటే ఉందా స్టూడియో, ఫిలిం సిటీకి వెళ్ళొచ్చు కదా, ఎవడు రాడు, పిలిచినా రాడు అక్కడికి ఎవడు. సో ఆ విధంగా ఉంటుంది. బట్ లీక్స్ అనేవి కామన్ ఇవాళ రేపు సినిమాలకి, కొన్ని కొన్ని సిట్యువేషన్స్లో అవుతానే ఉంటాయి, దాన్ని ఇంకెవరు కాపాడలేరు. సో ఇలాంటి లీక్ల వల్ల సినిమాకి ఎంతవరకు లాస్ అంటారు? నష్టమే ఉండదులే, అట్లా ఏమి ఉండదు. మొత్తం సీన్లు లీక్ అయిన లీక్ అయితేనే నష్టం. అంటే ఇప్పుడు ఎడిటింగ్ రూమ్ నుంచో లేకపోతే ఎవరైతే వాళ్ళ టీమ్ మెంబర్స్ ఉంటారో ఆ రా మెటీరియల్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ రూమ్ నుంచి ఎప్పుడైతే లీక్స్ అప్పుడెప్పుడు బాహుబలి మూవీకి అయింది లీకులు, అట్లాంటి లీక్స్ అయితే వీళ్ళకి నష్టం ఉంటుంది. కానీ సీన్స్ లీక్ అయితే షూట్ అయ్యేటప్పుడు జనాలు చూస్తారు కామన్గా. ఇప్పుడు అక్కడ కూడా ఏదైనా ఫైట్ సీన్ అంటే 100 మంది జూనియర్ ఆర్టిస్టులను పెడతారు, అందరూ కార్డ్ మెంబర్సే ఉండరు జూనియర్ ఆర్టిస్టులు, బయట నుంచి కూడా సగం మంది వస్తారు. వాళ్ళు లీక్ చేయరా, వాళ్ళకి తెలుసు కదా. అట్లని చెప్పి వాళ్ళు ఫోన్లు ఉన్నా లేకుండా వాళ్ళు చెప్పుకుంటారు 10 మందికి, ఇట్లా ఉంటాడు గడ్డం ఇలా పెట్టాడు, ఈ విధంగా జరిగింది, ఆ డ్రెస్ అలా ఉంది అని చెప్పేసి. ఇవి జస్ట్ కామనే, వాటి వల్ల పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే దీన్ని మీరు అనేంటి